గుడ్ ఈవినింగ్ ఏబిటీవీ న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది ఆప్త భారత రామశర్మ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ చేశారు ఉదయం ఆయన ఇక్రిసాట్ సందర్శించారు ఇక్కడ శాస్త్రజ్ఞుల ప్రతిభని కొనియాడారు వారు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు ఇక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆవిష్కరణ సభకి నరేంద్ర మోడీ చేరారు వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆవిష్కరణ సభకు రావాల్సి ఉండగా జ్వరం కారణంగా సభకు గైర్హాజరయ్యారు హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో ముచ్చింతల గ్రామంలో రామానుజాచార్యుల అతిపెద్ద విగ్రహము ఆవిష్కరణకు సిద్ధమైన విషయం అందరికీ తెలిసింది ఈ విగ్రహం భారతదేశంలోనే పొడుగైన వాటిలో రెండవది ప్రపంచంలో అతి వాటిలో ఇరవై ఆరో స్థానాన్ని ఆక్రమించింది తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన శ్రీమన్ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ తన ఆశ్రమ ప్రాంగణంలో దీన్ని నిర్మించారు రామానుజాచార్యుల్ని సమతామూర్తిగా ఆయన కొడియాడారు ఇక రామానుజాచార్యులు కీర్తకం వెయ్యి పదిహేడు నుంచి పదకొండు వందల ముప్పై ఏడు సంవత్సరాల మధ్య జీవించారు ఆయన జీవితకాలంలో సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి చేశారు వైష్ణవ భక్తి తత్వాన్ని ప్రచారం చేశారు ఇక విశిష్ట అద్వైతాన్ని ఆయన ప్రతిపాదించారు ఒకవైపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశాలు జరుగుతుండగానే గనుల శాఖలో ప్రభుత్వం యస్మా ప్రయోగాన్ని చేసింది ప్రభుత్వపు ఈ తీరుపై ఉద్యోగ సంఘాలు విస్మయం చెందాయి మరికొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నది అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ బాలియా జిల్లాలో శుక్రవారం ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఉపేంద్ర తివారీ తన నామినేషన్లు సమర్పించడానికి ఉరుకులు పరుగుల మీద వచ్చి చివరి క్షణంలో నామినేషన్ వేశారు అగ్రరాజ్యం అమెరికాను కరోనా గడగడలాడిస్తోంది ఒక పక్క లక్షల్లో వైరస్ కేసులు నమోదవ్వగా మరణాల సంఖ్య కూడా భారీ రికార్డు స్థాయిలో ఉన్నాయి తాజాగా మరణాల సంఖ్య తొమ్మిది లక్షలు దాటడం గమనార్హం త తర్వాత ఆరు లక్షల మరణాలతో బ్రిజిల్ రెండవ స్థానంలో ఉండగా మూడు లక్షల మరణాలతో భారత్ తృతీయ స్థానంలో ఉంది ఆ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది మొత్తం ఆమెను ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రతీత్ సముదాని తెలిపారు తొంభై రెండేళ్ల లతా మంగేష్కర్ జనవరి పదకొండున స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే ఏబీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం